ఈ వాన జయంగా కూరగాయలకో కోడిగుడ్లకో బయటకు పోదామన్నా తిప్పలేమున్నది. అంతటా వరద బురదా మీదికెళ్ళి వాన పడే వరకల్లా కూరగాయల దుఃఖం కాడికి పోవుడు కూడా కష్టమే ఉంది. కానీ పోకుంటే వంట కదాయే, యాలకింత బుక్కడు తినలేమాయే. మనందరం గింత దాన్లాడుతుంటే ఈ ఊరోళ్ళకు మాత్రం ఈ వానలు జయంగా ఫ్రీగా చేపలు తినే కాలం వచ్చింది. ఇట్లా చూసిరా, వాన నీళ్ళల్లో ఎట్లా దుంకుతున్నాయో చేపలు. గిరివేయకుండా కురుస్తున్న వానలకు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికాడ మొత్తం వాన నీళ్లు నిండిపోయినాయి. రోడ్డు మీదకి వానతో పాటుగా నీళ్ళలో ఇట్లా చేపలు కూడా కొట్టుకొచ్చే వరకల వలలు చీరలు పట్టుకుని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేపలు పట్టుకొని పోయిర్రు. దొరికిన వాళ్ళకి దొరికినంత అన్నట్టు ఎవరి పనితనం వాళ్ళు చూయించు. ఇక పట్టకపోయిన వాళ్ళు గుర్తుకుంటారా, ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకులు లేచి పెంచుకుంటారా. మా ఇంటి చల్లటి వానలకు మసాలా నూరి చేపల పులుసు చేపల ఫ్రై అనుకుంటే ఉడుకుడుకు బువ్వలు కలుపుకొని ఉత్తప్పటి కంటే బుక్కడ ఎక్కువనే తింటారు. ఎట్లయినా చేపల కూర వండి నాటికంటే ఇంకా కమ్మగా ఉంటది, కాబట్టి రేపటికి కూడా అదే అవుతుంది. అటు కూరగాయల కరుసు మిగిలే ఇటు వానలకు బయటకు వచ్చే బాధ తప్పే. వాన చేయంగా వరద బురదనే కాదు చూడురి, ఇటువంటి లాభాలు కూడా ఉంటాయి. మళ్ళా భయమున్న కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అంటే ఓ దిక్కు భయమున్న సరే గాని ఇంకో దిక్కు చేయాల్సిన బట్టెవాసు పని చేసిర్రట. ఇగో ఈ పోరన్ కథలు కూడా గట్లనే ఉన్నాయి. ఒక దిక్కు వద్దయ్యా వద్దయ్యా అని లబోదిబో మొత్తుకుంటేనే ఏ గుర్తనే ఉన్నాడు. అమ్మో వినేశాలు మామూలుగా లేవు కదా, చూడరు మీరే. ఆ కమలాసన్, ఏమన్నా యాక్టింగా? భయము కోపము ఆనందం ఆశ్చర్యం అన్ని కలిపి ఒక్కపారే నవరసాలు వండిస్తుండగా మనోడు. చిన్నోనికి ఆస్కార్ ఇచ్చినా తక్కువనే. లేకుంటే చూడుర్రి, ఇలాంతా పులేశం వేసుకొని దగ్గరకు వస్తే ముదాలు భయపడ్డాడు. కింద కాళ్ళు వణుకుతున్నా కూడా చేతులు ఊపుకుంటా దుంకుతుండు. ఇక ఇట్లయితే కాదని గుంజుకపోయిరు. ఓ దిక్కు వద్దుడాడి వద్దుడాడి అనుకుంటే దుంకులు ఆడుతుండు. ఈనాట సల్లగుండా భయానికి భయము ఆట కాట అన్ని కవర్ చేస్తుండగా ఇది చూసి ఒరేయ్ ఆడు భయపడుతుండ్రా ఇడ్చేయురి, రేసు గుర్రంల శృతి ఆసన్ లెక్క బయటకు దుంకులాడుతున్నా. లోపట లేషన్ చూసి గజగా జొనుకుతుండు. బుగుల్జరం జుట్టుకోగల పిల్లగానికి ఇడువురి అనుకుంటూ నవ్వుకుంటుర్రు కామెంట్లల్లి చూసిన జనాలు. ఈ కాలం పోరలు ఏం చిత్రాంగులు తయారైతుర్రమ్మా, అన్ని కడుపులనే నేర్చుకొని ఉడుతున్నట్టుర్రు అని పెద్ద మనుషులు అరుగు బయట కూర్చొని నవ్వుకుంటుర్రిగా.